नेल्लूर जिला एसपी भास्कर भूषण आदेश मेरे को आत्मकूर सब डिविजन आत्मकूर पोदलकूर सर्किल पैध मोतम 263 मंदिर पोलीस सिब्बंदी की करोना वैक्सीनेशन प्रक्रिया प्रारंभिंचा आत्मकूर डीएसपी वेंकटेश्वर राव तेलिपारु। आत्मकूर पोलीस स्टेशन आवरण में आत्मकूर सब डिविजन पोदलकूर आत्मकूर सर्किल पैध अधिकार सिब्बंदी की करोना वैक्सीनेशन प्रक्रिया अधिकार निर्वहिंचारू। मोदटिगा सर्किल पैध आत्मकूर सीआई सोमय्य मोदटि करोना वैक्सीन वेयिंचुकोनी कार्यक्रमान्नि प्रारंभिंचारू। ई संदर्भंगा आत्मकूर डीएसपी वेंकटेश्वर राव मात्लाडुतू तम सब डिविजन पैध सिब्बंदी की प्रतिरोजू 1/3 वैक्सीनेशन प्रक्रिया निर्वहिस्तुन्नामनि तेलिपारु। वैक्सीनेशन चेयिंचुकुन्न पोलीस सिब्बंदी की प्रभुत्वं 2 रोजुलु सेलवु इस्तुन्नट्लु डीएसपी తెలిపారు। ఆత్మకూరు మండల వైద్యాధికారి డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ కరోనా వాక్సిన్ అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాతనే ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ సంతోష్ కుమార్ రెడ్డిలు పలు మండలాల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఎస్పీ సార్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఉత్తర్వుల మేరకు మన పోలీస్ సిబ్బందికి ఈ రోజు అనగా 24 25 26 3 తారీఖుల్లో వాక్సినేషన్ ఇవ్వబడుతుంది। దాని మీద సార్ ఈ సిబ్బందిని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 3 భాగాలుగా చేసి 1/3 ఫస్ట్ రోజు 1/3 సెకండ్ డే అలాగే థర్డ్ డే అంటే ఫస్ట్ డే చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ డే చేసుకున్న రోజు నెక్స్ట్ రోజు సెలవు ఇవ్వమని చెప్పారు। ఎందుకంటే వాళ్ళకి రిలాక్స్ అవడం కోసం 24 తారీఖు తీసుకున్న వాళ్ళు 24 25 తారీఖు రెస్ట్లో ఉంటారు, మిగతా సిబ్బంది ఇదుల్లో ఉంటారు। అలాగే 25 తారీఖు వాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకి 25 26 ఇవ్వటం జరుగుతుంది, 26 తారీఖు వాళ్ళు విధుల్లో ఉంటారు, మళ్ళీ 26 తారీఖు 24 తారీఖు వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళు 26 తారీఖు తిరిగి విధుల్లోకి వస్తారు। అంటే సార్ ఉత్తర్వుల మేర ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు 2 డేస్ సెలవు ప్రకటించారు। ఆ విధంగా సిబ్బందిని 3 భాగాలు డివైడ్ చేసి ఈరోజు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది। మనకి ఇక్కడ ఆత్మకూర సర్కిల్ ఆఫీస్ నందు మన ఆత్మకూరు సబ్ డివిజన్ సంబంధించిన అంటే ఆత్మకూరు సర్కిల్ పొదలకూరు సర్కిల్ సంబంధించిన సిబ్బందికి వ్యాక్సినేట్ ఇవ్వడం జరిగింది। ఈ మొత్తం మనకి 260 ఇంక్లూడింగ్ హోమ్ గార్డ్స్ ఫ్రమ్ డిఎస్టీ టు హోమ్ గార్డ్స్ 263 మెంబర్స్ ఉన్నాము। ఈ 263 మెంబర్స్ని 3 భాగాలు చేసి ఈరోజు 80 మెంబర్స్కి డిటైల్ చేయడం జరిగింది। 80 మెంబర్స్కి ఈరోజు వ్యాక్సినేషన్ చేసి 2 డేస్ సెలవు పడగిస్తారు। ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆత్మకూరు సీఏ గారి ద్వారా స్టార్ట్ చేశాము। మన ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం పర్యవేక్షణలో జరుగుతూ ఉంది। ఆత్మకూరు సర్కిల్ యందు దాదాపు 240 మందికి పోలీస్ సిబ్బందికి ఈ 3 రోజుల్లో కూడాను వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది। ఇక్కడ మన పోలీస్ సిబ్బందికి ఇచ్చే వ్యాక్సిన్ కోవాక్సిన్ ఎటువంటి దుష్ఫలితాలు లేని వ్యాక్సిన్, అందరూ నిర్భయంగాను ఎటువంటి సంకోచం లేకుండాను తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. వేయించుకున్న తర్వాత కొద్దిపాటి జ్వరము ఒళ్ళనొప్పులు ఉంటే ఉండొచ్చు, అది అందరికీ ఉంటాయని ఏం కాదు. సో అందరూ నిస్సంకోచంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను।